నెల్లూరు జిల్లా ఆనందసాగరం మండలం సోమశిల జలాశయం దిగువన ఉన్న నీటిలో కుప్పలు తెప్పలుగా చేపలు మృతి చెందాయి. చేపల మృతికి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ ప్రాజెక్ట్ అనుసంధానమైన టిఆర్సీ కాలువలో చేపలు టన్నులు టన్నులుగా నీటిపై తేలుతూ ఉన్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన చేపలు మృతి చెంది ఉంటాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జలాశయం అధికారులు, మత్స్యశాఖ అధికారులు దృష్టి సారించి చేపల మృతిపై విచారణ జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు.